శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి నవంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశిలోని కేతు ధనస్థానంలో గురుడు, అలాగే మన తృతీయంలో శని, పంచమంలో చూస్తే కుజుడు, షష్ఠ స్థానంలో ఎవరైతే సప్తమంలో రాహు కనిపిస్తున్నాడు, అలాగే లాభంలో శుక్రుడు, వ్యయంలో చూస్తే బుధుడు ప్రసవి బుధాదిక్షుడు కనిపిస్తాడు. ఫైన్. ఈ లగ్నంలో కేతు చంచల మనస్తత్వం, వేవరింగ్ మైండ్ తీసుకొస్తాడు. ఈ వేవరింగ్ మైండ్ వల్ల ఏంటంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏంటంటే ఇది కరెక్టా కాదా అని మనకు తెలియదు. తెలియకుండా మనం ఏం చేస్తున్నామంటే రాంగ్ డిసిషన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని ఏంటంటే చంచల మనస్తత్వం అంటారు. మీరు చేసేది కరెక్టే, మళ్ళీ కన్ఫ్యూజన్, మళ్ళీ రాంగ్ స్టెప్ వేస్తారు. సో మీరేంటంటే ఒక పీజీకి వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఒక ఎగ్జామ్ రాయాలన్నా, లేకపోతే ఒక ఎంఎస్ వెళ్ళడానికి చేసే ప్రయత్నం కానీ, లేకపోతే పర్మనెంట్ రెసిడెన్స్ కోసం, పిఆర్ కోసం కెనడా వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు ఏదో పాయింట్లో ఎగ్జామ్స్ రాయమంటారు. మీరు కరెక్ట్ రాస్తే మళ్ళీ కన్ఫ్యూజన్ చెప్పేస్తారు, మళ్ళీ రాస్తారు. ఇలాగ మీరు చేస్తున్న కన్ఫ్యూజన్ వల్లే మీరు నష్టపోతారు తప్ప వేరే దేని వల్ల నష్టపోరు. సో ఈ గణపతి, కేతు అధిష్టాన దేవత గణపతి అంటారు కాబట్టి, ఈ వృశ్చిక రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి, ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి వాడు మంచి చేస్తాడు, కానీ గణపతి ఆధారం చేయండి. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా, ఒక సక్సెస్ఫుల్గా ఒక పని మీద వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఆ గణపతి ఆరాధన చేసుకుని కానీ వెళ్ళగలిగితే, ఇంటి గుమ్మం దాటి పెట్టగలిగితే, డెఫినెట్గా ఆ మార్గంలోని మీరు వెళ్తున్న పనిలోని మనకి ఏది కరెక్టో అదే జరుగుతుంది, నష్టం జరగదు. సో అదే వీ కెన్ గివ్ ఎ క్లియర్ ఇండికేషన్ అబౌట్ దాట్ అనమాట. కుటుంబ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి కుటుంబపరంగా మీకు సహకారం పూర్తిగా ఉంటుంది, భయపడకలేదు. తృతీయంలో శని విక్రమ స్థానంలో శనీశ్వరుడు మంచి యోగాన్ని ఇస్తాడు, అంచేత మోర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కనుక వెళ్తే మోర్ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కుజుడు పంచమలో ఉన్నాడు, ఇందాక మనం విషయాలు మాట్లాడుకో, పిల్లల ద్వారా కొంత ఇబ్బంది జరుగుతుంది. పిల్లలు కొన్ని తీసుకున్న నిర్ణయాల వల్ల మనకు కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటివన్నీ మనకు కనబడుతుంటాయి. అయితే ఏంటంటే చూసి చూడనట్టుగా ఉండడం. ఆర్థికంగా మీరు బలంగా ఉంటే చూసి చూడడం ఊరుకోవచ్చు చిన్న చిన్న విషయాలు, కానీ మీ ఆర్థికంగా మీ బలం లేనప్పుడు కొంచెం వాళ్ళకి చెప్పవలసిన గైడ్లైన్స్ ప్రాపర్గా గైడ్ చేయగలిగితే డెఫినెట్గా బాగుంటుంది. ఆ విధంగా గైడ్ చేసుకుంటూ ముందు కానీ వెళ్ళగలిగితే కొంత నష్టాన్ని మనం భరించడానికి అవకాశం ఉంటాయి, నష్టాన్ని ఆపగలగడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు ప్రత్యేకించి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా చేస్తే దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ కుజుడు పంచమ స్థానంలో ఉన్నవాడు మనకు పాజిటివ్గా పనిచేస్తాడని చెప్పలేము. కుజుడు రాశ్యాధిపతి, కొంత బెనిఫిట్ ఉంటుంది, కానీ పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే శని దృష్టి పడింది కాబట్టి ఆ బెనిఫిట్లు సగభాగం పోతుంది. అంచేత నిర్ణయం అనేది పిల్లల విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మనకు సప్తంలో రాహు ఉన్నాడు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయాలనుకున్న కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో, అంటే వ్యాపార వ్యవహారాలు ఉన్నా, అలాగే వ్యవహారాలు నడిపించాలన్నా, తర్వాత వాళ్ళిద్దరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలన్నా, అందులో సక్సెస్ఫుల్ అని కనబడే అవకాశం ఉంటుంది. లాభంలో శుక్రుడు ఉన్నాడు, లాభం ఎవరి ద్వారా, శుక్రుడు అంటే స్త్రీ ద్వారా లాభం వచ్చే అవకాశం ఉంది. కానీ అక్కడ ఏంటంటే శుక్రుడు నీచబడ్డాడు, ఏదో ఒక బెనిఫిట్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో మీరు ఏదో ప్రయత్నాలు చేస్తే అది నష్టపోయే అవకాశం ఉంటుంది. అంచేత లాభం అన్న చోట ఎప్పుడైతే మన నష్టపరిచే గ్రహం ఉంది కాబట్టి లాభాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా వ్యాపారం చేయండి. వస్తే వచ్చిన లాభం కాదు, ఇన్నాళ్ళు లాభం పొందాం కదా అనే భావంతో అదే వ్యాపారాన్ని కంటిన్యూ చేయడం ప్రయత్నించండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ 15 రోజులు నష్టం మీకు తెలియకుండానే సగభాగ నష్టంతోనే కొంత లాభంతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే లగ్నకేతు సప్తమ రాహు ఉన్నాడు కాబట్టి ఈ నిర్ణయం అనేది స్ట్రాంగ్గా తీసుకోండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య పిల్లలు, చిన్నపిల్లలు పెళ్ళి కానీ వాళ్ళ గురించి మనం చెప్పట్లేదు, పెళ్ళైన వాళ్ళ గురించి చెప్తున్నాం. ఏదైనా ఒక ఇంటి గురించి కానీ, లేకపోతే ఒక వ్యాపారం గురించి కానీ, ఒక వ్యవహారం గురించి కానీ, లేకపోతే ఒక మేజర్ డిసిషన్స్ ఇన్ ఫ్యామిలీ తీసుకోవాలనుకుంటే కలిసి తీసుకోగలిగితే అది స్ట్రాంగ్ ఉంటుంది, సక్సెస్ఫుల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అటు రాహువు కానీ కేతువు కానీ ఉచ్చస్థితిలో ఉన్నాయి కాబట్టి నీచపడలేదు. నీచపడితే కథ వేరేలాగా ఉంటుంది, ఉచ్చస్థితిలో ఉంటే వేరే రకంగా ఉంటుంది. ఉచ్చస్థితిలో ఉన్నాడు, ఒక నిర్ణయం ఏది తీసుకున్న దాన్ని హైప్ చేయడానికి, ముందు తీసుకురావడానికి బలోపేతం చేస్తారు రాహుకేతులు. అదే రాహుకేతులు నీచబడ్డానుకోండి, నిర్ణయం తీసుకుని దాన్ని అధోగతి పాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. అంటే ఇక్కడ ఉచ్చస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రాపర్ నిర్ణయం తీసుకోండి, కాంక్రీట్గా తీసుకోండి, తీసుకుని సక్సెస్ అనేది కనబడే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా ఒక సక్సెస్ అనేది కనబడుతుంది. కేతు రాహు చక్కని పొజిషన్లో ఉన్నారు కాబట్టి భయపడకలేదు. ఏదైనప్పటికీ వీళ్ళు ఒక గణపతి మంత్ర సాధన చేసుకోవడం, రెండవది మేధా దక్షిణాపతి మంత్ర సాధన. ఎందుకంటే కుటుంబ స్థానంలో గురుడు 15 రోజులే ఉంటాడు, ఈ 15 రోజుల్లో ఇంకేదైనా మంచి చేయాలని చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ గురు మంత్ర సాధన కూడా చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే వృశ్చిక రాశి వారికి డెఫినెట్గా ఒక మంచి లాభము, మంత్ర యోగము, రాజమార్గము కలిగే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148.
9848996444.